రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం ఏమైనా భారత్ పూర్తి చేయబోతుందా, నరేంద్ర మోడీ ఏమైనా పూర్తి చేయబోతున్నారా? మొన్న ఈ మధ్యనే రష్యా ఇళ్ళు వచ్చినట్టు నరేంద్ర మోడీ, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిసి రావడం, అప్పటి ఆ రెండింటి సందర్భంగా కూడా శాంతి అంటున్నటువంటి అంశం చర్చకు రావడం, మొన్ననే పుతిన్ తాజాగా చేసినటువంటి ప్రకటన, చైనా, బ్రెజిల్, భారత్ ఈ మూడు జోక్యం చేసుకుని శాంతి సాధనకి ముందుకొస్తే ఆ ప్రతిపాదనకు తాను సిద్ధమని చెప్పడం. చైనా నోరు మెదపలేదు, అట్లాగే బ్రెజిల్ నోరు మెదపలేదు, భారతదేశం తరపున మాత్రం సంథింగ్ ఏదో జరుగుతోంది. అజిత్ దోవల్ తాజాగా రష్యా పర్యటనకి వెళ్తూ ఉండటం అన్నట్టు, ఏదైతే మొన్న పుతిన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అంటే ఉక్రెయిన్ నుంచి వచ్చాక నరేంద్ర మోడీ పుతిన్తో మాట్లాడడం, పుతిన్ ఆ తర్వాత ఈ శాంతి ఒప్పందం ప్రకటన చేయడం, ఆ తర్వాత అజిత్ దోవల్ ఏదైతే ఇప్పుడు రష్యా టూర్కి వెళ్తూ ఉన్నారు, దాంతో సంథింగ్ ఏదో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి అన్నటువంటి వ్యవహారం చర్చకు వస్తోంది.